కవితకు షాకుల మీద షాకులు తలుగుతున్నాయి ఇప్పటికే లిక్కర్ లా ఈడీ నోటీసులు ఇస్తుంటే దాని మీద కోర్టుకు పోయిన కవితకు అక్కడ కూడా షాకు లేదగులుతున్నాయి మరి ఈ ఇరవై తారీఖు నాడు మళ్ళీ విచారణ ఉన్నది కాబట్టి కవిత ఈడీ ఎదుట హాజరు పడుతుందా లేకపోతే నెక్స్ట్ ఏం చేస్తుంది అనేది మస్తు డౌట్ విచారణను సవాల్ చేసుకుంటా పోయిన కవిత నా పిటిషన్ వినతి పెట్టుకున్నా ఇరవై నాలుగో తారీఖు నాడే విచారిస్తామని కోర్టు చెప్పేసరికి ఇరవై తారీఖు నాడు ఈడీ ఎదుట హాజరు పడుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది ఈ పదహారో తారీఖు నాడే హాజరు ఉన్నా గానీ మేడం పోలేదు వాళ్ళ లాయర్ ను పంపింది అయితే ఇవాళ కూడా మళ్ళా కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిందని వార్తలు వచ్చినాయి కాకుండా అది ఏం లేదని కవిత ట్విట్టర్ లోనే కొట్టి చూస్తుంటేనే అయితే ఇరవయో తారీఖు నాడు తప్పక హాజరు కావాల్సిన పరిస్థితి ఉన్నట్టున్నది న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నారట మరి వాళ్ళు ఇచ్చే సలహాలను బట్టి ఏం చేస్తారో తెలియదు గాని అయితే ఈసారి రామచంద్ర పిల్లయి కలిసి కవితను విచారిస్తారట దీంతో ఇరవయో తారీఖు నాడు ఏం జరగబోతుంది అనేది టెన్షన్ టెన్షన్ అయినది పౌన్ భయపడేది లేదు ఏం చేస్తావో చేసుకో ఏం చేస్తావో చేసుకో మోడీకి ఈడీకి భయపడేది లేదు